ఎస్ఎన్డీపీ ఏ ఊసుకోవాయి అమ్మా, బయట కూడా తిరగాలి కొడకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? అమ్మా ఏ తోలు తీస్తా కొడక, ఒక్కొక్కంది తోలు తీస్తా, ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. అధ్యక్ష, హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష. ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడిండ్రు అధ్యక్ష, 30 ఏళ్ళ నుంచి వారు ప్రజాప్రతినిధి, నాకు తెలిసి మీకు కూడా తెలుసు. ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు, నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు. ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు, జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు. మీరు అవకాశం ఇచ్చారు ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష? ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష. ఆదిలాబాద్ అడవుల గురించి, ఆదివాసీ బిడ్డల గురించి, అక్కడుండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పాల్వాయి హరీష్కు మీరు ఇస్తారు అవకాశం. ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు, అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు, పోడు భూముల కోసం, ఆదివాసుల కోసం జైలుకు పోయినోడు కాబట్టి ఆయనకు ఆ సమస్యల పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చుండవచ్చు కొన్నిసార్లు. అది మీ విచక్షణ అధికారం, మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష. వాళ్ళకు కావాలంటే ఎవరు మాట్లాడతారు, మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే ఆయనకి ఇవ్వద్దనే అధికారం ఒక సహచర సభ్యుడికి 30 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైన ఆయనను వద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష? కనీస అవగాహన, విచక్షణ అన్నీ కోల్పోయి ఎవరు మాట్లాడద్దు, మాట్లాడినంతసేపు మైక్ మా దగ్గర ఉండాలి లేకపోతే మేము పోడియంలోకి వచ్చి అల్లరి చేస్తాం, ఏం పద్ధతి అధ్యక్ష? మేము కూడా ఓపిక్గా చూస్తున్నాం అధ్యక్ష. నాకు కూడా తెలుసు అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దయిపోయినా మీరు చూసారు కదా అధ్యక్ష. ఆ పని చేయలేమా మీరు? తమరు చేయరా? ఏముంది అల్లరి చేస్తే? ఒక అర డజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష, బుద్ధి వస్తుంది. ఇంకోటి ఎవడాడికి రావాలంటే వెనక ముందు ఆలోచన చేస్తాడు అధ్యక్ష. అందుకే